ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏకాగ్రత లేకపోవటం, అతి ఉత్సాహంగా బిహేవ్ చేయటం, ఉద్వేగానికి లోనవటం. ADHDని మనం మూడు రకాలుగా పరిగణించవచ్చు. ఒకటి హైపర్ యాక్టివ్ అండ్ ఇంపల్సివ్, అంటే అతి ఉత్సాహం, ఉద్వేగానికి లోనవటం. ఇన్అటెంటివ్ అంటే శ్రద్ధ వహించకపోవటం. కంబైన్డ్, అన్ని రకాలు కలిసి ఉండటం. పిల్లల్లో ADHDకి గల కారణం మెయిన్గా జన్యుపరంగా లోపం అని చెప్పవచ్చు. జన్యుపరంగా లోపం ఎందుకు అంటే తల్లిదండ్రుల్లో ఇటువంటి లక్షణాలు మనం అబ్జర్వ్ చేసినా, లేదా తల్లిదండ్రుల్లో ఏదైనా మానసిక సంబంధిత మెంటల్ డిజార్డర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినా, ఈ జన్యుపరమైన లోపం వల్ల డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వటం వల్ల వచ్చే కారణమే ADHD అని చెప్పుకోవచ్చు. పిల్లల్లో అతి చురుకుదనం ఎందుకు మంచిది కాదు అంటే, మన వాళ్ళు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ఫోకస్ అంటే శ్రద్ధ వహించటం చాలా ఇంపార్టెంట్. అతి ఉత్సాహం ఉన్నప్పుడు మనం చెప్పే దాని మీద శ్రద్ధ వహించలేరు, ఒక చోట కూర్చోలేరు, మనం చెప్పేది అర్థం చేసుకోలేరు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయలేరు. సో అతి ఉత్సాహం అనేది ఎప్పుడూ హానికరమే. పిల్లల్లో ADHDని ఎప్పుడు పట్టించుకోవాలి అంటే, వాళ్ళ రోజు డైలీ యాక్టివిటీస్కి ప్రాబ్లం కలుగజేసిన, వాళ్ళ సోషల్ బిహేవియర్స్కి ఎఫెక్ట్ చేసిన, లేదా అకాడమిక్ కన్సర్న్స్ ఉన్నా అంటే చదువు విషయంలో ప్రాబ్లం వచ్చిన, లేదా నలుగురితో కలవడానికి ఇబ్బంది పడుతున్నా, లేదా స్కూల్లో కానీ లేదా మీ చుట్టాల ఇంటిలో కానీ వేరే సెట్టింగ్ అంటే టూ డిఫరెంట్ సెట్టింగ్స్లో ఎక్కడైనా తన ఫంక్షన్స్ యాక్టివిటీస్ ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం దాన్ని పరిగణించవచ్చు. ADHD నిర్ధారించుకోవడానికి ఒక పర్టికులర్ పరీక్ష అంటూ ఏది లేదు. దానికి ఒక నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టెస్ట్ అవసరం పడుతుంది. దానికి ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ కావాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా హైపర్ యాక్టివ్ అతి ఉత్సాహం లేదా ఇన్అటెంటివ్నెస్ కానీ హైపర్ యాక్టివ్నెస్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ మనం పిల్లల్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఒక కన్సర్న్ పర్సన్, ఒక కన్సర్న్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి, ఒక ట్రైన్డ్ సైకాలజిస్ట్ లేదా ట్రైన్డ్ పీడియాట్రిషియన్స్ దగ్గర ఒక సిరీస్ ఆఫ్ అసెస్మెంట్స్కి కనుక మనం చైల్డ్ని తీసుకుంటే అప్పుడు టెస్ట్ అనేది చేసుకోవచ్చు, నిర్ధారించవచ్చు. ADHDకి చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బిహేవియరల్ థెరపీ, రెండోది మందులు వాడటము, మెడికేషన్ పార్ట్. సరే అది వయసు రీత్యా మనము అర్థం చేసుకొని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. బాగా చిన్నపిల్లలు అంటే 6 లోపల పిల్లలకి ఫస్ట్ థెరపీని మనము చికిత్స కింద కన్సిడర్ చేయొచ్చు. లేదా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో అంటే స్కూల్ గోయింగ్ పిల్లల్లో మనం మెడికేషన్ ప్లస్ బిహేవియరల్ థెరపీని చికిత్స కింద పరిగణించవచ్చు. ADHD పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒక రూల్ పరమైన ఎన్విరాన్మెంట్ని తీసుకురావటం ఇంట్లో, ఒక డిసిప్లైన్డ్ స్కెడ్యూల్ని ఫాలో అవ్వటం, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయటం, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో అవి ఐడెంటిఫై చేయటం, వాళ్ళ డిఫికల్టీస్ ఏంటో ఐడెంటిఫై చేయటం, స్ట్రెంగ్స్ని ఎక్కువ సపోర్ట్ చేయటం, బ్యాడ్ బిహేవియర్స్ని అవాయిడ్ చేయటం, ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇవి అన్నీ తీసుకుంటున్నప్పుడు పేరెంట్స్ మెయిన్గా స్ట్రెస్లో ఉన్నకోకుండా వాళ్ళు మానసికంగా హెల్ప్ తీసుకోవటం, వాళ్ళకి అవసరమైనప్పుడు మెంటల్ స్ట్రెస్కి లోన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ హెల్ప్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.